ఇప్పుడు మనందరికీ కొందరికి సుపరిచితులు, న్యాచురోపతి వాళ్ళకి ఇష్టలు, మాలాంటి వాళ్ళకి మేము వారి అభిమానులు. ఎందుకంటే దేహాన్ని పవిత్రంగా ఎలా పోషించుకోవాలి, భగవంతుడు ఇచ్చిన మార్గంలో ఆ దేహాన్ని పవిత్రంగా నేచర్కు దగ్గర ఎలా ఉంచాలి, నేచర్ దగ్గర ఉంటే దేహం ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటే ఏమి లక్ష్యంతో ఏం సాధించగలుగుతాం, సమాజానికి ఇవ్వగలుగుతాం, అనేక అంశాల మీద యోగా విద్యాలయం స్టార్ట్ చేసి యోగ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందుతుంది. నీలకొండపల్లి బౌద్ధస్థూపం, డాక్టర్ రామచంద్ర గారి గురించి తెలియని వారు లేరు. తెలియని వారు ఉంటే కూడా తెలియని వాళ్ళు ఈరోజు తెలుసుకొని వారితో ఆఫ్టర్ లంచ్ కూడా డిస్కస్ చేయొచ్చు. వీలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీ తాలూకా డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి యోగ విద్యాలయం దగ్గర ఎక్కడికి, మన నీలకొండపల్లి బౌద్ధస్థూపం దగ్గర పెద్ద ఆశ్రమం నిర్మించి చాలా ప్రకృతి ఆశ్రమం అది. అక్కడికి వెళితేనే జబ్బులు నయమవుతాయి, చూస్తేనే నయమవుతాయి. ఆ మహానుభావుడి గురించి కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్, మన తాలూకా ఆవేదన ఏదైతే అనుకున్న రైతన్నలందరూ కూడా కరోనా బిఫోరు వేరు, కరోనా ఆఫ్టర్ వేరు. ఇది ఒక శకం, అదొక శకం, అది అయిపోయింది, క్రీస్తుపూర్వం అయిపోయింది. ఇది నూతన శకం, తప్పనిసరిగా పూర్వీకులు 100 ఏళ్ల క్రితం ఆచరించారో ఆ ఫలితాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి ఆ యొక్క ఇది ఆశ్రమంలో యోగ డాక్టర్ రామచంద్ర గారి దగ్గరికి పేషెంట్స్ రిక్వెస్ట్ చేయడానికి 1 డే 24 అవర్స్ 48 అవర్స్ వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వందలాది వేలాది మంది పేషెంట్లు మేము స్వయంగా చూసాం. రీసెంట్లీగా వారు చేసిన అద్భుతమైన ఏంటంటే, న్యాచురోపతి కాన్ఫరెన్స్ అనే మాట వింటే ఎవరు వస్తారండి అనేది, 2000 మంది 3000 మందితో న్యాచురోపతి కాన్ఫరెన్స్ నిర్వహించి అత్యంత అద్భుతంగా సమాజానికి చక్కటి మెసేజ్ని అందించారు రీసెంట్గా మన జనవరిలో. దానికి విజయరామ గారు రావడం ఆ రోజు మనకు పరిచయం కావడం, అంటే ఒక వ్యక్తి శక్తిలాగా మారొచ్చు అనేది మన రామచంద్ర గారు మనకు మోడలు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో నేను వారిని సందర్భంగా వారి ముందు మాకు తోచిన కాన్సెప్ట్ ఏంటంటే, రాబోయే రేపటి తరాన్ని విద్యార్థులకి ఈ యొక్క సిలబస్ చేంజ్ అవ్వడం లేదు, ప్రకృతి పంచభూతాల పట్ల అవగాహన పెరగట్లేదని, మేము ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని వ్యవసాయం పట్ల మక్కువ పెంచాలి, వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచాలని వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసి హెచ్ఎంకే స్టాఫ్ కూడా చెప్తున్నాం. ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా సండేనో సాటర్డేనో పిల్లల్ని 1-2 గంటలైనా కనీసం వ్యవసాయం ఎలా ఉందో చూపించరావని చెప్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం అంటే చేయొద్దురా అని పేరెంట్స్ కోరుకునే రోజులు ఈ రోజున, కానీ పిల్లలకి అసలైన ఇవ్వాల్సింది ఈ ప్రకృతి పంచభూతాలుగా. ఆ బేస్ని మీ అమూల్యమైన సందేశం మాకు అందించవలసిగా కోరుతూ, భవిష్యత్తులో మీ యొక్క సేవలను కూడా నేను అడుగున్నాను. మీ జిల్లాలో, ఈ జిల్లాలను కాకుండా వేరు వేరు జిల్లాల్లో కూడా మీ సమయాన్ని కేటాయించి మంచి ఆరోగ్యాన్ని, ఆరోగ్యం అందరికీ ఉంది అలోపతి మందులతో, అది టెంపరీ, అందువల్ల నేచర్కు దగ్గర ఉండే విధంగా మీలాంటి ఆరోగ్య విధానాన్ని ఈ సమాజాన్ని పంచడానికి మేము అడుగున్నాం. వైరాలో త్వరలో తప్పకుండా ప్రకృతి యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఫాలో అవ్వడానికి. ఈ సందర్భంగా ఇచ్చేసిన రైతాంగానికి, వారే ఒక ఉత్తమ రైతు, మీరు వెళ్ళి చూసిరండి, రెడ్ రైసు, గ్రీన్ రైసు, అన్ని రకాల రైసులు ఎందుకు పండిస్తున్నారు ఏమిటని మేము చూసి ఆశ్చర్యపోయాం. వారికి ఉన్న బిజీ టైంలో అంత సమయం కేటాయించుకొని ఎందుకు చేస్తున్నారంటే, ఆరోగ్యం నేచర్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అనేది వారు ఎక్స్పెరిమెంట్ చేసి, వారి యొక్క దేహం మీద వారు ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఫలితాలు చూసి సమాజానికి అందిస్తూ వస్తున్నారు. అలాంటి అమూల్యమైన సందేశాన్ని వారి తాలూకా ఇవ్వవలసిందిగా కోరుతూ, డాక్టర్ రామచంద్ర గారు. మిత్రులారా, పెద్దలందరికీ నమస్కారం. రెడ్డి గారు, సుధాకర్ గారు వీళ్ళంతా చేస్తున్నటువంటి కృషి చాలా కాలంగా నేను చూస్తున్నాను. నలుగురికి ఉపయోగపడాలని వాళ్ళు చేస్తున్న కృషికి అభినందనలు. అంటే నేను మీకేదైనా చెప్పాలి, వీళ్ళకి ఏదైనా నేర్పాలి అని నేను అనుకోవడం లేదు. కాబట్టి అమ్మ అందరికైనా పడిపోతే ఎలా, ఆ ఫీల్ నాకు లేదు. ఎందుకంటే రైతుల నుంచి నేర్చుకోవడానికి ఉందేమో కానీ రైతులకు నేర్పేద్దాం అనుకుంటే తప్పు. అందులో నాలంటాడు, నేను చేస్తున్న పనంతా ఏదైనా ఉందంటే అంతకు పూర్వం రైతులు అనుభవాలు, ఇప్పటి రైతుల అనుభవాలు, పెద్దవాళ్ళ అనుభవాలు తీసుకొని చేస్తున్న ప్రయత్నాలే తప్ప అవేవి నా సొంతం కావు. కాబట్టి మేము చేసాం, మాకేం అనుభవం వచ్చిందంటే మీరు నేర్చుకోండి, అది నాకు వర్తించే అంశం కాదు ఆ వాక్యం. మిత్రులారా, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం, దానికి నాకు చాలా ఇష్టమైనటువంటి పెద్దలు విజయరామ్ గారు వస్తున్నారు అన్నప్పుడు నాకు వేరే పని నుండి కాదు, నేను వెళ్ళి చూసి రావాలి అని అనుకొని వచ్చానండి, చూశాను. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు ఏదైనా ట్రైనింగ్ ఇస్తారేమో అనుకున్నాను, ఉన్న కాసేపు అయినా ఆ ట్రైనింగ్ లాంటిది జరుగుతుందేమో అనుకున్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ సిస్టమ్ ఇప్పుడు అర్థమైంది. మొదట అవేర్నెస్ రావడం కోసం ఒక మంచి ప్రయత్నం లాగా చేస్తున్న పని ఇది. అంటే ఎవరైనా ఇష్టపడితే తర్వాత ముందుకెళ్తారులే, ముందు ఇష్టం కలగాలి కదా,
అని దానికోసం చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నం, చాలా సంతోషం. అయితే ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు కదా, పేరు తెలియదు, ఇప్పుడు వెళ్ళిపోయారు ఎండింగ్లో. ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అలా మీరు విజయరామ్ గారితోటి వన్ డే ఆయనే మాట్లాడుతుంటే స్పెండ్ చేయగలిగితే సైంటిఫిక్ రీజన్స్, ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్, అటు పరిష్కారాలు అన్నిటికీ మించి చాలా చాలా ముఖ్యమైనదండి. అంటే దాన్ని అన్నిటికీ మించి అంటావా అనకండి, నిజమే అది. అన్నిటికీ మించి పండింది అమ్ముకోవడం ఎలా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థం కావడానికి మీరు ఒక గంట ఉపన్యాసం సార్ తినకూడదు. మీరు వన్ డే ట్రైనింగ్ క్లాసులు పెట్టుకొని ఆయనకు మాత్రమే ఛాన్స్ ఇవ్వాలి, ఇలా టైం అంతా నాలాంటి వాళ్ళకి ఇచ్చేయకూడదు. ఇచ్చేయకుండా విని రాసుకొని నోట్ చేసుకొని రైట్ ఇంక మీరు అడగాలి. చాలా డౌట్స్ వస్తాయి కదా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు మీరు అడగాలి. ఒకళ్ళిద్దరు అడగాలని ట్రై చేస్తున్నారే, అలా అడుగుతూ ఉంటే మనం క్లారిఫై అవుతాం. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఒక సంవత్సరానికి వచ్చినా ఈలోపు ఓహో మనం ఏదైనా చేయొచ్చులే అని అనుకోవడానికి ఉపయోగపడే సదస్సుగా అది ఉంటుంది. ఓకేనా? అలాంటిది నెక్స్ట్ పెట్టుకుంటారనుకుంటా. దానికి ప్రారంభ చర్యగా ఇది చేశారు, చాలా సంతోషం. ఇప్పుడు ఈ కాసేపు విన్న దాంట్లో నేను చాలా సంతోషపడ్డాను. ఇక నువ్వేమన్నా చెప్తావా అంటే నేనేం చెప్పడానికి లేదని ముందే చెప్పాను. ఎందుకంటే వ్యవసాయం ఎలా చేయాలి, అది పాతకాలంలో వ్యవసాయం ఇప్పుడు చేయడం ఎలా అనే ప్రశ్న వచ్చిందంటేనే అది చిన్నది కాదు, చాలా కష్టమైన వ్యవహారం. ఎలా అంటున్నావు అంటే నేను చేస్తున్నాను, నేను గత 10-15 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి దాని కష్టం నాకు అర్థమైంది. దేశీయ పంటలను కానీ వచ్చే హుషారు ఇందాక బాబు మాట్లాడారా, ఎక్కడో అవనిగడ్డ కాదు మచిలీపట్నం అవతల నుంచి వచ్చానని చెప్తున్నారు కదా చాలా పంటలని. అలా నేను కూడా ఏం చేస్తానంటే 10 రకాల వడ్లు తెచ్చేసాను. అంటే ఉంటాయి ప్రారంభంలో ఉండేటువంటి మంచి చెడు ఉంటాయి ఇవన్నీ. వీటన్నిటికీ ఏం కావాలి మీకు, ఇప్పుడు కాసేపు మాట్లాడి నాలంటి వాళ్ళ మాటలు కావు. ఏం చేయాలంటే నిర్దిష్టంగా వచ్చేటువంటి లెసన్ లాంటిది వస్తే ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళక పనికి వస్తుంది. ఆ అనుభవం లేకే కదా నేను రిస్క్ పడ్డాను, నాకు 2.5 లక్షలు నష్టమైంది. నష్టమైన రోజు నాకేం బాధ అనిపించలే. ఎందుకు బాధ అనిపించలేదు ఏంటంటే 2.5 లక్షలు నాకు లెక్కకు రాలేదు కాబట్టి. కానీ నా పక్క రైతు నాలాగా చేసి ఉంటే 2.5 లక్షల సంవత్సరానికి నష్టపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా లెక్కకు వస్తుంది. ఈ అనుభవంతో వచ్చిన తర్వాత నేను చేస్తున్న దాన్ని అరే భలే చేస్తున్నానని నేను పనిచేద్దాం ఈ ఫీలింగ్ నాకు రాలా. ఓహో అర్హులు ఇలాంటి వాళ్ళే. ఇది కూడా ఒక రకంగా మొదటి అడుగు లాంటిదే. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు దాటిపోతా ఉంది ఈ పనిలో. నేను మన ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో చాలా ప్రాంతాలు నా పనిలో నేను తిరుగుతూ ఉన్నాను. వీటిలో ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతోమంది తారసపడుతున్నారు. ఒక 18 సంవత్సరాల క్రితం ఒక అనుభవం చెప్పాలంటే, ఒక శాస్త్రవేత్త, నేషనల్ స్థాయిలో ఉన్న ఒక శాస్త్రవేత్త జాబుకు రాజీనామా చేసి వచ్చి మొదలెట్టాడు కృష్ణా జిల్లాలో. అంటే నేను అప్పుడు ఒక 7 సంవత్సరాల పాటు విజయవాడలో లబ్బిపేటలో కాందారి హోటల్ ఆపోజిట్లో ఉచిత ప్రకృతి వైద్యశాలను పెట్టి ఎవ్రీ మంత్ 1st Sunday పబ్లిక్ మీటింగ్ పెట్టేవాడిని. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఫ్రీ అని పెట్టి మన పద్ధతిలో భోజనాలు పెడుతూ 7 సంవత్సరాలు నడిపాం. నాకు ఆనాడు బాగా సహకరించిన వ్యక్తి మ్యాథ్స్ లెక్చరర్ బసవేశ్వరరావు గారు చాలా బాగా సహకరించారు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో చాలా పెద్ద యజ్ఞంలాగా చేసాం 7 సంవత్సరాలు. ఆ సందర్భంలో ఎంతోమంది ప్రకృతి రైతులు ఎదురుపడ్డారు. వాళ్ళందరి అనుభవాలు నాకేం నేర్పినాయి అంటే, ఓహ్ చిన్నది కాదు, తొందరపడి వెళితే చేయగలుచుకుంటారు. కాబట్టి ప్రకృతి వైద్యం ఇది ప్రకృతి వ్యవసాయం ఏటా భలే ఉంది కాదు, ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటో వెళతో విని కూర్చొని రాసుకొని ఒక లెక్చరర్ దగ్గర నేర్చుకుంటామే, అంత స్పష్టంగా నేర్చుకొని వెళ్ళి కూడా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడాలి. అలా ఒక భగవద్గీత ఏమో నడుస్తున్న గ్రంథాలయమేమో రైతుకి లాగా ఇలాంటి మహర్షుల్ని మనం వాడుకోగలిగితే కొంతకాలానికి మనం కూడా చెప్పగలిగేట్టుగా మారుతాం. ఇప్పటికే మీకు కొంత అనుభవాలు వచ్చిన వాళ్ళు ఉన్నట్టున్నారు, ఏంటో మీ వ్యవహారాలు చూస్తుంటే కొంత అనిపిస్తుంది వీళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ అని. నాకు తెలిసిన సబ్జెక్ట్ లాంటిది అయితే మాత్రం ఇంకా నేర్చుకోవాల్సి ఉందని గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ల తర్వాత నేను ఇదే మాట్లాడినానుగా, మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. సరే ఇంతే నేను ఇవాళ చెప్పగలిగేది. మీకు ఇచ్చే హామీ ఏమిటంటే మిత్రులారా, రైతులు ఒకనాడు డాక్టర్లుగా ఉన్నారు, సమాజంలో డాక్టర్ అంటే రైతు తప్ప ఇంకొకటి ఎవడు ఒకనాడు లేడు. ఎందుకంటే కడుపులో నొప్పి వస్తే అమ్మాయి చూస్తుంది,
కడుపుల నొప్పి వస్తే అమ్మమ్మే చెప్పింది, కడుపుల నొప్పి వస్తే తాతయ్య చెప్పాడు. కడుపుల నొప్పి కాదు, మీకు బాలింత దగ్గర నుంచి పసిపిల్లడికి వచ్చే జబ్బుల నుంచి మనకు వచ్చిన చిన్నప్పుడని మీకు గుర్తున్నాయి కదా, ప్రతి జబ్బుని మన ఇంటో అమ్మో అమ్మమ్మో అమ్మో తాతయ్యో నానో వీళ్ళే మనకు సర్జెస్ట్ చేశారు. వామ ఇంగువ ఆముదమా సొంటి కొమ్మ మిరియాల దగ్గితే ఏమన్నా వస ఉండేది ఇంట్లో, వసకొమ్మ తీసి నోటో పెట్టాడా వదిలేయండి, చాలా తెలుసుగా మీకు. అలా ఏదన్నా ఉంటే రైతే ఆనాడు అన్నం పెట్టాడు, రైతే ఆనాడు వైద్యుడిగా ఉన్నాడు. ఆ కండిషన్ అంతా మారిపోయింది. దానికి సంబంధించిన వ్యవహారాల్లో మీ రైతులంతా కూడా మీరు ఎలా డాక్టర్లుగా ఉండొచ్చు, ప్రతి జబ్బుని మీరు ఎలా తగ్గించుకోవచ్చు అనే అంశాలు మాత్రం నేను చెప్పగలను. వాటికి సంబంధించిన నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది అద్భుతమైంది, అమృతం లాంటి మీటింగ్ ఇది. ఈ మీటింగ్లో నాకు ఇచ్చే ఇప్పటికి ఇచ్చిన టైం కూడా ఉపయోగపడే టైం కాదు. కాబట్టి వాళ్ళందరూ మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదని నేను మాట్లాడాను, ఆగుతున్నాను. ఆగుతూ నేను ఇచ్చే హామీ ఏంటంటే, మరొకసారి ఎప్పుడైనా ప్రకృతి సహజ విషయాలను ఉపయోగించుకొని షుగర్ తగ్గడం ఎలా, బీపీ తగ్గడం ఎలా, గర్భసంచి సమస్యలు తగ్గడం ఎలా, పిల్లలు పుట్టకపోతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు అనేదాన్ని 25 సంవత్సరాల అనుభవంలో వివిధ కేసులు ఎలా ప్రూవ్ అయ్యాయి అనుభవాలన్నీ కూడా మీకు పంచగలను. అలాంటిది ఏదైనా మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు నా మాటలు మీకు ఉపయోగపడతాయని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.